వాటి గురించి అందరూ చెప్తూనే ఉన్నారు. నేనే పిచ్చిదాన్ని, కోరి చేసుకున్నారు. నాకేం కష్టం ఉంటుందిలే అనుకున్నాను, కానీ నన్నింత మోసం చేస్తారని అనుకోలేదు. అబ్బా, నాన్ స్టాప్ నాన్చుడు. ఈ పులిరాజు రాజ్యాలా ఉండేవాడు. నిన్న నేను లాభం, నా సుఖాల్ని చూడలేక జలసీతో నా కావాలనే పెళ్లి చేశాడే ఆ పెద్ద. ఏమండి, పాపళ్ళు ఎలా కాలిపోతుందో చూడండి. ఏంటి, వస్తున్నా. అల్లుడు, మంగమ్మ కూడా సంతానభర్తలు ఎలిగించేసింది. ఏ రోజు ఏమో తెలీదు, కాకపోతే భర్తలన్నీ కాలిపోయి మాంచి. నిజమా? అయితే అర్జెంటుగా వెళ్ళాలి. స్టాప్ బ్లాక్. అల్లుడే 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 ఏడేడే అల్లుడే, ఎక్కడికి పంపించావు అప్పుడే? ఇంత వయసు వచ్చింది, మీకైనా సిగ్గుండదు? ఏం చేస్తున్నారో అర్థం అవుతుందా? మగపిల్లాడు కావాలనుకోవడం తప్పు కాకపోవచ్చు, కానీ పుట్టిన ఆడపిల్లల్ని పట్టించుకోకపోవడం తప్పు కాదా? వంశం పెరగడానికి ఆడది కావాలి, కానీ వంశంలో ఆడపిల్ల పుట్టకూడదా? పసిపిల్ల జ్వరంతో అల్లాడిపోతున్నా, పట్టించుకునేవాడే లేడు. లంకంత కొంప ఉన్నా గుప్పెడంత మనసు లేదు. మారతారనుకున్నాను, మార్చగలననుకున్నాను, కానీ మీరు మనుషులే కాదని తెలుసుకున్నాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు తల్లి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌగిలి అటికిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.